అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ దని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాం, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి అని ఆయన ప్రశ్నించారు. 4 రోజుల పాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నాడు నేడు ఏం జరిగిందనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఒక్క పథకం లేదని ధ్వజమెత్తారు. 4 రోజుల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ పై విపక్షాల కామెంట్స్ కు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జవాబు ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల చిట్టా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో అర్హత గల లబ్ధిదారులందరికీ నేరుగా పథకాల తాలూకా ఆర్థిక సాయాన్ని బదిలీ చేశామన్నారు. టీడీపీ హయాంలో అప్పులు ఎక్కువగా చేశారని, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండానే టీడీపీ పాలనలో అప్పులు చేశారని, ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు బుగ్గన రాజేంద్రనాథ్. ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష, అప్పు చేసినాం, ఎవరు కాదని ఎట్లా అంటారు, చేసిన అప్పు చేసినారు. కాకపోతే ఒకటి, మీరు మాకంటే ఎక్కువ చేసినారా కాదా అనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి. మనమన్న చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయింది అనేది కండ్లార ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష. అంతా కూడా ప్రతి ఒక్కరికి, అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో, ప్రభుత్వ సహాయం అవసరం ఉందో, ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్లకు చేరుతుంది వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా. అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష, మీరు మాకంటే అప్పు చేసినారు కదా, అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులు. ఇప్పుడు మనమన్న అమ్మఒడి చూపించగలుగుతున్నాం, విద్యా దీవెన చూపించగలుగుతున్నాం, వసతి దీవెన చూపించగలుగుతున్నాం, రైతు భరోసా చూపించగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించగలుగుతున్నాం, సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం. వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష, ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది, డ్వాక్రా మహిళలు చేయనిది, రైతు చేయనిది, వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి. చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు. నాకు డౌట్ అధ్యక్ష, అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ 5వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 7 అంశాలను పరిగణలోనికి తీసుకుని 2024-25 వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించామన్నారు. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి దశ సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. అసెంబ్లీ సమావేశాలను తమ పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలనే అజెండాలో భాగంగా టీడీపీ సభ్యులు ప్రతిరోజు ఓవర్ యాక్షన్ చేశారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా వాకౌట్ చేసిన వారు ఆ తర్వాత 3 రోజుల పాటు తమ తీరును మార్చుకోలేదు. స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరి అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. అంతేకాదు అత్యంత అమర్యాదకరంగా వ్యవహరిస్తూ సభలో విజిల్స్ వేశారు. గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష. వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు, ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష, ఆ పేపర్లు చింపి వేయటం ఏంటి అధ్యక్ష. అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, వాటిని అమలు చేసిన చరిత్ర ఆయనకు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన, చంద్రబాబు పాలనకు తన పాలనకు ఉన్న తేడాపైన సమగ్రంగా సాక్ష్యాలతో సహా మాట్లాడారు. తనది విశ్వసనీయత కలిగిన ప్రభుత్వమని, చంద్రబాబు హయానికి తన పాలనకు మధ్య గల తేడాపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, రాజకీయాల్లో 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పటికీ చెప్పుకోవడానికి ఒక్క స్కీమ్ కూడా లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే చాలు, ఇవాల్టికి కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు తప్ప మరొకటి కాదని ఆయన గతాన్ని గుర్తు చేశారు. 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆయన ఓట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. సుమారు 286,389 కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక పద్దు ప్రకటించారు బుగ్గన రాజేంద్రనాథ్. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా, ద్రవ్యలోటు 55,817 కోట్ల రూపాయలుగా చూపించారు. ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల పాటు వ్యయానికి సంబంధించిన పద్దును అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు. ది హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ సైనీ డే విత్ ది కన్సెంట్ ఆఫ్ ది హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్.